So we'll pray before we start. ప్రారంభించుకోకముందు ప్రార్థన చేసుకుందాం. Dear Lord, thank you for helping us to come again in your presence. ప్రభు, మీ యొక్క సన్నిధికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Now we pray, Lord, that you would help us as we share a testimony. Brief word. ప్రభు, నా యొక్క సాక్ష్యము క్లుప్తంగా పంచుకుంటూ వాక్యము పంచుకొంచుంటుండగా సహాయం చేయండి. We will speak to all of us who are gathered here. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. We commit ourselves, take away our drowsiness and weariness and help us, Lord, in this short time. ప్రభు, మాకున్న అలసటను మీరు తొలగించి కొద్ది సమయం మా కొరకు ఆశీర్వదించండి. We pray in the name of our Lord and Savior Jesus Christ. యేస్ క్రీస్తు ప్రభువ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Okay, so I'm asked to share a brief testimony. నా యొక్క సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకోమని అడిగారు. And then we'll look into God's word for a very little time. ఆ తర్వాత కొద్ది సమయం మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. Most of you are studying, working. మీలో ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారా? స్టడీ. ఎక్కువ మంది చదువుకుంటా ఉన్నారు కదా? ఓకే. ఎక్కువ మంది చదువుతున్నారా లేకపోతే వర్క్ చేస్తూ ఉన్నారా, పని చేస్తూ ఉన్నారా? ఓకే. చదివే వాళ్ళు చేతులు ఎత్తండి. స్టడీస్లో ఉన్నవాళ్ళు, చదువుకుంటా ఉన్నవాళ్ళు, స్టూడెంట్స్. మోస్ట్లీ ఆర్ స్టూడెంట్స్. ఓకే. యా, ఎక్కువ మంది విద్యార్థులు. యూఆర్ ఇన్ ద ప్రైమ్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. యూఆర్ ఇన్ ద వెరీ ఇంపార్టెంట్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. సో మీరు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన స్థానంలో మీరు ఉంటా ఉన్నారు. వాట్ యు డిసైడ్ నౌ విల్ షేప్ యువర్ అండ్ మోల్డ్ యువర్ ఫ్యూచర్. మీరు ఇప్పుడు ఏదైతే నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయము మీ యొక్క భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. సో ఇట్ ఇస్ వెరీ వైజ్ దట్ యు కంటిన్యూ టు ఫెలోషిప్ ఇన్ గాడ్స్ హౌస్. దేవుని యొక్క ఇంటిలో మీరు ఎడతెక్క సహవాసం కలిగి ఉండటం అనేది సంతోషం. దట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ట్రూ బ్లెస్సింగ్ ఫర్ యూ. నీ కొరకైనా అది వాస్తవికమైన ఆశీర్వాదాలను ఇచ్చే స్థలం. అండ్ ఇన్ గాడ్స్ హౌస్ యూ హ్యావ్ గాడ్స్ సర్వెంట్స్ హూ విల్ కౌన్సిల్ యూ, గైడ్ యూ అండ్ హెల్ప్ యూ. దేవుని యొక్క ఇంట్లో దైవ సేవకులు మీరు, వారు మీకు సలహాలు ఇస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు, వారు సహాయం చేస్తూ ఉంటారు. సో ఐ వాస్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ హోమ్. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అండ్ మై ఫాదర్ వాస్ సర్వింగ్ ద లార్డ్, బట్ వెన్ ఐ వాస్ బోర్న్ హీ వాస్ వర్కింగ్. నేను జన్మించినప్పుడు ఆయన పని చేస్తూ ఉన్నారు. బట్ వెరీ సూన్ హీ కేమ్ అవుట్ ఫర్ ఫుల్ టైమ్ సర్వీస్. ఆ తర్వాత అది కొద్ది సమయంలో ఆయన పరిపూర్ణమైన సేవకు వచ్చారు. వెన్ ఐ వాస్ వెరీ స్మాల్, నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు. దెన్ ఐ హ్యావ్ 4 బ్రదర్స్ అండ్ 3 సిస్టర్స్. నాకు నలుగురు సహోదరులు, ముగ్గురు సహోదరులు ఉన్నారు. సో వి యూస్ టు బి లైక్ ఎ స్మాల్ చర్చ్ అట్ హోమ్. మా ఇంట్లోనే ఒక చిన్న సంఘముగా ఉండేది. ఆల్సో వి యూస్ టు మేక్ అ లాట్ ఆఫ్ నాయిస్ యాజ్ యంగ్ చిల్డ్రన్. వి మేక్ అ లాట్ ఆఫ్ నాయిస్ అట్ హోమ్. చిన్నపిల్లంగా మేము ఇంట్లో చాలా గొడవ చేస్తూ ఉండేవాళ్ళం. బికాస్ వి హావ్ 5 బాయ్స్, 5 బ్రదర్స్. ఎందుకంటే మేము ఐదుగురు సహోదరులం. అవర్ టెరస్ యూస్ టు బి ద ప్లే గ్రౌండ్. మా యొక్క పై భాగం, ఇంటి పైకప్పు మాకు ఆట స్థలంగా ఉండేది. సో మచ్ సో వెన్ ఇట్ ద రెయినీ సీజన్ కేమ్ వెన్ ద రెయినీ సీజన్ కేమ్ వర్షాకాలం వచ్చినప్పుడు ఆల్ ద వాటర్ విల్ కమ్ డౌన్ ఇన్ టు ద హౌస్. ఆ యొక్క నీరంతా కూడా ఇంట్లోకి వచ్చేది. సో వి హ్యాడ్ సో మచ్ ఆఫ్ వి గేవ్స్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు అవర్ పేరెంట్స్. సో ఆ విధంగా మేము ఇంట్లో తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది కలిగి చేస్తూ ఉండేవాళ్ళం. డోంట్ లుక్ ఎట్ మీ యాస్ ఇఫ్ యు ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ హోలీ. సో ఇప్పుడు అంటే ఇప్పుడున్న అట్లుగా మీరు అట్లా ఆలోచించొద్దు, చాలా పరిశుద్ధంగా నెమ్మదిగా ఉంటున్నామని అని. సో యాజ్ యంగ్ చిల్డ్రన్ వి ఆర్ ప్రోన్ టు బి వెరీ ట్రబుల్సమ్, వెరీ మిస్చివస్. సో చిన్నపిల్లవాళ్ళంగా, యవనస్తులంగా ఉన్నప్పుడు చాలా సమస్యలు తీసుకొని వస్తూ ఉండేవాళ్ళము. బట్ మై పేరెంట్స్ యూస్ టు కరెక్ట్ అస్, వి యూస్ టు కరెక్ట్ అస్.
అయితే మా తల్లిదండ్రులు మమ్మల్ని సరిచేస్తూ ఉండేవాళ్ళు. యు నో మై ఫాదర్ హీ నెవర్ అలౌడ్ అస్ టు ఈవెన్ వాచ్ క్రికెట్ ఆన్ టెలివిజన్. మై ఫాదర్ విల్ నాట్ అలౌ అస్ టు వాచ్ క్రికెట్ ఆల్సో ఆన్ టెలివిజన్. టెలివిజన్లో మా నాన్నగారు క్రికెట్ చూడటానికి కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇఫ్ యూ హ్యావ్ టు వాచ్ విల్ హ్యావ్ టు స్టీల్ ఇన్ టు అవర్ నేబర్స్ హౌస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ హౌస్ టు గో అండ్ వాచ్ స్పోర్ట్స్. మేము బయట వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళకి స్నేహితుల ఇంటికి వెళ్ళి ఈ ఆటలు చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ యు నో వై హీ వాంట్ అలౌ అస్ టు వాచ్ వాచ్ క్రికెట్ ఆల్సో. ఎందుకు ఆయన మమ్మల్ని ఆ విధంగా అనుమతించలేదు ఈ యొక్క ఆటలు చూడటానికి? బికాస్ హీ విల్ సే సో మెనీ అడ్వర్టైజ్మెంట్స్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద క్రికెట్ మ్యాచ్. ఆ యొక్క క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉన్నప్పుడు మధ్యలో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. దిస్ వాస్ 40 years back. అది ఆయన చెప్పింది వాస్తవమే. నో దిస్ వాస్ 35 years 40 years back. ఇది 25 35 years back. ఇది 35 సంవత్సరాల క్రితం. టుడే ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ సెల్ ఫోన్. ఇప్పుడు అందరికి కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి. నోబడి ఈస్ వాచింగ్ యూ. ఎవరు మిమ్మల్ని గమనించడం లేదు. కరెక్ట్? అవునా? ఎవ్రీవన్ వాంట్స్ టు ఓన్ ఎ సెల్ ఫోన్. ప్రతి ఒక్కరికి కూడా వారికి సొంతగా ఒక ఫోన్ ఉంటా ఉంది. ఇన్ దోస్ డేస్ ఇఫ్ యూ హ్యావ్ టు వాచ్ యూ హ్యావ్ టు వాచ్ ఓన్లీ త్రూ టెలివిజన్ ఆర్ యూ నీడ్ టు గో టు ద సినిమా థియేటర్ అండ్ వాచ్ ఆ దినాల్లో ఇలాంటివి ఏమైనా చూడాలి అని అంటే టెలివిజన్లో కానీ లేకపోతే సినిమా హాల్కి వెళ్ళి కానీ చూడాల్సి ఉంటుంది. సీ హౌ క్లెవర్ ద డెవిల్ ఇస్ బికమ్. ఈ యొక్క సాతాన్ ఎంత తెలివైన వాడో చూడండి. ఇట్ ఈస్ ఎ యూస్ఫుల్ డివైస్. ఇది చాలా ఉపయోగకరమైన ప్రయోజనకరమైన వస్తువు. ఇఫ్ యూ యూజ్ ఇట్ వైస్లీ. ఇది మనం జ్ఞానయుక్తంగా ఉపయోగించినప్పుడు. బట్ దిస్ కెన్ బి ఎ సోర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఫర్ మెనీ ఆఫ్ యువర్ లైఫ్స్. వి హావ్ టు బి వెరీ కేర్ఫుల్. అయితే దీన్ని మనం ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఇది మన యొక్క నాశనానికి దారి తీసేదిగా ఉంది. సమ్ ఆఫ్ యంగ్ పీపుల్ కీప్ ఆన్ టెక్స్టింగ్ ద హోల్ డే. చాలామంది యవనస్తులు ఈ యొక్క సెల్ ఫోన్ ప్రతి దినమంతా కూడా వాడుతూనే ఉంటారు. నోబడీ ఈస్ వాచింగ్. ఎవరు గమనించడం లేదు. యూ థింక్ లైక్ దట్. ఆ విధంగా అనుకుంటా ఉన్నారు మీరు. బట్ దర్ ఆర్ టూ ఐస్ వాచింగ్ ఫ్రమ్ హెవెన్. గాడ్ ఈస్ వాచింగ్. దేవుడు ఆకాశము నుండి పరలోకము నుండి ఆయన గమనిస్తూ ఉన్నాడు. వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ సెల్ ఫోన్. సెల్ ఫోన్లో నువ్వు ఏం చేస్తున్నావు అనేది. వాట్ ఎవర్ యు ఆర్ వాచింగ్. నువ్వు ఏమేమి చూస్తున్నావు అనేది. యు హావ్ టు బి కేర్ఫుల్ అండ్ యు హావ్ టు బి వైజ్. మనం జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానయుక్తంగా ఉండాలి. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు స్టడీ యువర్ స్టూడెంట్స్. మీరు విద్యార్థులు గనక ఇది మీరు చదువుకునే సమయం. డోంట్ లెట్ ద సెల్ ఫోన్ బికమ్ అ సోర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఫర్ యూ. ఈ యొక్క సెల్ ఫోన్ మీకు నాశనాన్ని తీసుకొని వచ్చేదిగా మీరు దాన్ని చేయొద్దు. సో వీ హ్యావ్ టు లిసన్ టు అవర్ పేరెంట్స్ అండ్ టు అవర్ స్పిరిచువల్ ఫాదర్స్ ఆల్సో. మా యొక్క తల్లిదండ్రులకి అలానే ఆత్మీయ తండ్రులైన వారికి మేము లోబడి ఉన్నాం. నౌడేస్ ఐ నో హౌ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ ఆర్. ఈరోజు పిల్లలు యవనస్తులు ఎలా ఉంటున్నారో నేను ఎరుగుదును. యు ఆర్ లివ్డ్ ఇన్ ఓల్డ్ ఫ్యాషన్ టైమ్స్. మీరంతా పాతకాలంలో అప్పుడున్న ఫ్యాషన్ ప్రకారం ఉన్నవాళ్ళు. దీస్ ఆర్ మోడర్న్ డేస్. ఇవి ఆధునిక కాలము, ఆధునిక రోజులు. సో మెనీ ఆఫ్ us tell like that, correct? మనలో చాలా మంది అలా చెప్తా ఉంటాం కదా. ఐ థింక్ నన్ ఆఫ్ యూ టెల్ లైక్ దిస్. యూఆర్ ఆల్ వెరీ గుడ్ పీపుల్, వెరీ గుడ్ యంగ్ పీపుల్. మీరెవరు అలా చెప్పడం లేదు. అంటే మీరు చాలా మంచివాళ్ళు మీరందరూ. ఓకే, బట్ అట్లీస్ట్ ఐ హియర్ సమ్ యంగ్ పీపుల్ సే దట్ నో దట్ పేరెంట్స్ వాట్ మై పేరెంట్స్ దే డోంట్ నో ఎనీథింగ్. కొంతమంది యవనస్తులు చెప్తా ఉంటారు మా తల్లిదండ్రులకి ఏం తెలియదు అండి, వాళ్ళకి ఏం తెలియదు. సో మై డాడ్ హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. మై ఫాదర్, మా తండ్రి గారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. హీ బ్రాట్ అస్ అప్ ఇన్ దట్ వే. ఆ విధంగా మమ్మల్ని పెంచుతూ వచ్చారు. వి యూస్ టు స్టే వెరీ నియర్ టు ద చర్చ్, దస్ నెక్స్ట్ స్ట్రీట్. మందిరానికి పక్కనే మేము నివసిస్తూ ఉండేవాళ్ళం. దగ్గరలో అవుట్సైడ్ ద చర్చ్ ఇండిపెండెంట్ హౌస్. మందిరానికి బయట ప్రక్కన దగ్గరలో ఒక ఇంట్లో మేము నివసిస్తూ ఉన్నాం. సో న్యాచురలీ వి యూస్ టు అటెండ్ ఆల్ ద మీటింగ్స్ దట్ వర్ ఇన్ ద చర్చ్. సహజంగానే సంఘంలో జరిగే అన్ని కూడికలకి మేము హాజరవుతూ ఉండేవాళ్ళం. మార్నింగ్ 6 o'clock ఫ్యామిలీ ప్రేయర్. ఉదయం 6 గంటలకి కుటుంబ ప్రార్థన. ఇఫ్ యూ డోంట్ గెట్ అప్ ఫర్ ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థనకి గనక రాకపోయినట్లయితే, అప్పటికి లేకపోతే దిస్ గ్లాస్ ఆఫ్ వాటర్ విల్ కమ్. గ్లాస్తో నీళ్లు తీసుకొని వచ్చేవారు. అండ్ యు విల్ పోర్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ us. యు డోంట్ గెట్ అప్. ప్రతి ఒక్కళ్ళ మీద ఎవరైతే నిద్ర లేవలేదు వాళ్ళ మీద పోసేవాళ్ళు. ఐ డోంట్ నో వాట్ టైం వి ఆర్ గెటింగ్ అప్ దీస్ డేస్. ఈ రోజుల్లో మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? వాట్ టైం డు యు గెట్ అప్ ఫ్రమ్ స్లీప్? ఉదయాన్నే నేను నిద్ర లేపుతున్నా ఏందని అంటూ ఉంటాం. దిస్ వాస్ హౌ మై పేరెంట్స్ వి బ్రాట్ us up.
ఈ విధంగా మా తల్లిదండ్రులు నన్ను పెంచారు. 6 o'clock షార్ప్ యు హావ్ టు గెట్ అప్ ఫర్ ఫ్యామిలీ ప్రేయర్. 6 గంటలకల్లా లేచి నిద్ర లేచి కుటుంబ ప్రార్థన కూర్చోవాలి. అండ్ నైట్ 9 o'clock ఫ్యామిలీ ప్రేయర్. సాయంత్రం రాత్రి 9 గంటలకి కుటుంబ ప్రార్థన. వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ ద వరల్డ్ యు హావ్ టు కమ్ అట్ 9 o'clock బీ దేర్ బై షార్ప్ 9 ఫర్ ఫ్యామిలీ ప్రేయర్. లోకంలో ఎక్కడున్నా కానీ సాయంత్రం 9 గంటలకల్లా కుటుంబ ప్రార్థనకు వచ్చి కూర్చోవాలి. వి షుడ్ నాట్ లూజ్ దీస్ స్పిరిచువల్ ట్రెడిషన్స్ టాట్ బై అవర్ పేరెంట్స్. మా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయమైన పాఠాలు వాటిని మనం నష్టపోకూడదు. వెన్ ఐ లుక్ బ్యాక్ దీస్ వర్ సో యూస్ఫుల్ ఫర్ మీ. నేను వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నప్పుడు ఇవి నాకెంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అట్ దట్ టైమ్ ఇట్ లుక్ హార్డ్. అప్పుడు ఆ సమయంలో చూస్తే చాలా కష్టం అనిపించింది. సో బట్ వెన్ వి లుక్ బ్యాక్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ అస్. అయితే మనం వెనక్కి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నీ కూడా మంచి కొరకై ఆయన మనకిస్తూ ఉన్నాడు. సో ఐ వెంట్ మై స్కూల్ ఆల్సో వాస్ వెరీ నియర్ జస్ట్ ఆపోజిట్ రోడ్. మా నేను చదివే స్కూల్ కూడా అక్కడే దగ్గరలోనే ఉంటుంది. లార్డ్ వాస్ సో గుడ్ దట్ వీ డిడ్ హ్యావ్ టు ట్రావెల్ వెరీ ఫార్ బట్ వీ జస్ట్ హ్యాడ్ టు వాక్ అండ్ గో టు అవర్ స్కూల్. నా నడుచుకుంటా ఆ యొక్క స్కూల్కి వెళ్ళవచ్చు. అండ్ వెన్ ఐ వాస్ స్టడింగ్ ఇన్ 12th స్టాండర్డ్, 12వ తరగతి నేను చదువుతా ఉన్నప్పుడు వన్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, నా స్నేహితుడు ఒకడు, హీ గేవ్ మీ అ సిగరెట్. ఒక సిగరెట్ ఇచ్చాడు. హీ సెడ్ హీ ఈజ్ అ బెస్ట్ ఫ్రెండ్. ఆయన నాకు మంచి స్నేహితుడు. యూ కెన్ స్మోక్, నువ్వు పొగ త్రాగవచ్చు అని చెప్పాడు. బట్ ఐ సెడ్ నో, హీ వాస్ అ దట్ మ్యాన్ దట్ బాయ్ వాస్ అ క్రిస్టియన్. ఆ యొక్క అబ్బాయి ఒక క్రైస్తవుడు. ఐ టోల్డ్ హిమ్ యూఆర్ అ క్రిస్టియన్, యూఆర్ నాట్ సపోజ్ టు స్మోక్. నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు సిగరెట్ తాగకూడదు కదా. హీ మేడ్ ఫన్. అతను నవ్వాడు. బట్ ఐ రిఫ్యూస్డ్. నేను దాన్ని తిరస్కరించాను. అండ్ ఫ్రమ్ దట్ డే అవర్ ఫ్రెండ్షిప్ ఆల్సో పార్టెడ్. ఆ రోజు నుంచి మా యొక్క స్నేహం కూడా వేరైపోయింది. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ ఫర్ ద లార్డ్. కొన్నిసార్లు దేవుని కొరకు మనం నిర్ణయం తీసుకోవాలి. టెంప్టేషన్స్ కమ్ ఇన్ సో మెనీ వేస్. శోధనలు అనేక విధాలుగా వస్తూ ఉంటాయి. సోషల్ లైఫ్, మ్యూజిక్, ఆల్ దీస్ ఆర్ టెంప్టేషన్స్. సామాజిక జీవితంలో ఈ యొక్క మ్యూజిక్ ద్వారా ఇలాగ ఇవన్నీ కూడా శోధనలుగా వస్తూ ఉంటాయి. సిన్స్ ఐ హ్యాడ్ సో మెనీ ఆంగ్లో ఇండియన్ ఫ్రెండ్స్, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు బీ సెపరేట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెమ్. సిన్స్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ ఫ్రెండ్స్, ఆంగ్లో ఇండియన్ ఫ్రెండ్స్ నాకు ఎక్కువగా ఉండటం వలన నేను వారి నుంచి వేరుగా ఉండటం అనేది కొద్ది కష్టంగా ఉండేది. బట్ లార్డ్ గేవ్ మీ ద గ్రేస్ టు ఎస్కేప్ సమ్ ఆఫ్ దీస్ టెంప్టేషన్స్ దట్ కమ్ టు ఆల్ ఆఫ్ అస్. మనందరికీ వచ్చే శోధన లాంటి శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించడానికి, వాటిని తప్పించుకోవడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. ఐ హ్యాడ్ అ డ్రీమ్. నాకు ఒక కల ఉండేది. ఇన్ దట్ డ్రీమ్ వెన్ ఐ వాస్ స్టడింగ్ ఇన్ 11th ఆర్ 12th, 11వ తరగతి 12వ తరగతి చదువుతా ఉన్నప్పుడు, ఇన్ ద డ్రీమ్ ఐ వాస్ విత్ మై పేరెంట్స్ ఇన్ అ వెరీ వెరీ బిగ్ ప్లేస్. ఆ యొక్క కలలో నేను నా తల్లిదండ్రులతో ఒక పెద్ద స్థలంలో నేను ఉన్నాను వారితో కలిసి. అండ్ ద ప్లేస్ వాస్ ఫుల్ ఆఫ్ లైట్స్. ఆ యొక్క స్థలం అంతా కూడా వెలుగుతో, లైట్స్తో నింపబడి ఉంది. అండ్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాకింగ్. చాలా మంది ప్రజలు నడుస్తూ ఉన్నారు. ఐ వాస్ వాకింగ్ విత్ మై పేరెంట్స్. నేను నా తల్లిదండ్రులతో నడుస్తూ ఉన్నాను. సడన్లీ వీ కేమ్ టు అ ప్లేస్ వేర్ దేర్ వాస్ అ పార్టిషన్ లైక్ దిస్. అకస్మాత్తుగా మేము ఒక స్థలానికి వచ్చాము. ఈ విధంగా ఆ యొక్క స్థలం విభజింపబడిన స్థలానికి మేము వచ్చాము. అండ్ దెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఐ సా సమ్ కైండ్ ఆఫ్ అ థ్రోన్. సంబడి కైండ్ ఆఫ్ అ థ్రోన్. ఒక సింహాసనం లాంటి దాన్ని నా ఎదురుగా నేను చూశాను. And though I could not see, I was finding myself on the left side and my parents were on the right side. Nenu edam vaipu nenu unnanu, maa tallidandrulu kudi vaipu unnaru. I was trying to cross from there to here. Nenu akkadi nunchi itu vaipu maaranu. But I couldn't. Aithe nenu choodalekapoyanu. I got scared when I got up. Nenu lechetappudiki nilabadi unnanu. Because my parents were on one side and I was on the other side. కారణం ఏంటంటే నా తల్లిదండ్రులు ఒకవైపు ఉన్నారు, నేను మరొక వైపు ఉన్నాను. దెన్ ఐ గాట్ అప్ ఇన్ ద మార్నింగ్. ఉదయకాలం నేను లేచిన తర్వాత, అండ్ ఐ వాస్ అ బిట్ డిస్టర్బ్డ్. నేను కొంత కలవరం చెందాను. వాట్ ఇస్ దిస్? దిస్ లుక్స్ లైక్ దట్ ప్యాసేజ్ ఇన్ మాథ్యూ 25.
ఇదేంది ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న భాగం లాగా ఉంది. Matthew 25 says, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇలా చెప్పబడుతుంది, the sheep will be on the right side and the goats on the left side. మేకలు ఎడమవైపును గొర్రెలు కుడివైపును ఉన్నట్లుగా చెప్పబడుతుంది. And where will the goats go? They will go to eternal fire. ఈ యొక్క మేకలు ఎక్కడికి వెళ్తాయి? నిత్యాగ్నికి వెళ్తాయి. Those on the left side will be cast into hell fire. ఎడమ వైపున ఉన్న యొక్క మేకలు నిత్య నరకంలోనికి ప్రవేశిస్తాయి. So God spoke to me even through that dream. ఆ యొక్క కల ద్వారా దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. Simply coming to church and sitting is of no use. మందిరానికి రావటం కూర్చోవటము వెళ్ళటం వలన దీని వల్ల ఉపయోగం ఏం లేదు. Have you surrendered your life to Jesus? నీ యొక్క జీవితాన్ని యేసు ప్రభువుకి సమర్పించావా? In this way the Lord spoke to me. ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. So we had shortly after that we had some youth meetings. కొద్ది కాలం తర్వాత మేము యవనస్లు కూడి కలిగి ఉన్నాము. And in one of the meetings through the word of God I committed myself in a real way to the Lord. ఆ యొక్క కూడికలో ఒక కూడికలో నా యొక్క జీవితాన్ని ప్రభుకి సమర్పించాను. The book of Isaiah chapter 45. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. The book of Isaiah chapter 44. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. Verse 22. 22వ వచనం. I have blotted out as a thick cloud thy transgressions and as a cloud thy sins, return unto me. For I have redeemed thee. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. And another verse from the New Testament, son, your sins are forgiven you. మరొక మాటలో చెప్పాలంటే నీ యొక్క పాపముల నుంచి నిన్ను విమోచించి ఉన్నాను. We need to have the assurance of salvation. ఈ యొక్క రక్షణ నిశ్చయత మనం కలిగి ఉండాలి. Don't postpone your surrendering. You're committing yourself to the Lord. ప్రభువుకి మిమ్మల్ని మీరు సమర్పించుకునే విషయంలో ఎవరైతే వాయిదా వేస్తూ ఉన్నారో. సో ఐ ఫినిష్డ్ మై కాలేజ్ అండ్ దెన్ వెంట్ టు వర్క్. నా కాలేజ్ చదువు నేను ముగించుకొని పనిలోనికి వెళ్ళాను. ఐ బై గాడ్స్ గ్రేస్ లార్డ్ హెల్ప్ మీ ఆల్సో టు కంప్లీట్ మై స్టడీస్ and also to get a job and also to get married. Devudu nayaka chaduni muginchukovatamlonu tarvata alane udyogamu pondatamlonu devudu sahayam chestu vacharu aa vidhanga vivaham kuda ayindi. I was working as an internal auditor in one of the organizations in Chennai. Chennai lo unna oka danlo nenu internal auditor ga pani chestu unnanu. Tell you about my health condition. నా యొక్క ఆరోగ్యం విషయమై నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఇన్ ద ఇయర్ 2015 2015వ సంవత్సరంలో ఐ వాస్ డయాగ్నైజ్డ్ విత్ స్టమక్ క్యాన్సర్. పొట్ట క్యాన్సర్తో క్యాన్సర్ వచ్చిందని నేను నాకు తెలియచేయబడింది. సో ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ అదర్ హెల్త్ history of health issues till then. అప్పటి వరకు నాకు ఎటువంటి ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏమీ లేవు. Out of nowhere this cancer had occurred. I don't know how. ఏమీ సమస్య లేకుండానే ఈ యొక్క క్యాన్సర్ వచ్చింది నాకు. I was shocked. నేను నిర్ఘాంతపోయాను. Because normally people don't live for a long while after you are diagnosed for cancer. ఎందుకంటే ప్రజలు ఈ యొక్క క్యాన్సర్ వచ్చిన ప్రజలు ఎక్కువ కాలము జీవించరు. సో ఐ వాస్ థింకింగ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్. నేను అనుకుంటా ఉన్నాను ఇది నా జీవితానికి చివరి దశ అని. ద డాక్టర్స్ టోల్ మీ టోల్ మై ఫ్యామిలీ దట్ ఐ వుడ్ లివ్ ఫర్ అ వెరీ లిటిల్ ఫర్ అ షార్ట్ టైమ్ ఓన్లీ. డాక్టర్స్ చెప్పారు మా కుటుంబ సభ్యులతోటి ఇతను కొద్ది కాలం మాత్రమే జీవిస్తాడు అని. బికాస్ ద క్యాన్సర్ ఇన్ ద స్టమక్ వాస్ రాపిడ్లీ గ్రోయింగ్ ట్యూమర్. ఎందుకంటే ఈ యొక్క పొట్టలో ఉన్న ఈ యొక్క క్యాన్సర్ చాలా త్వరితంగా విస్తరిస్తూ ఉంది. సో ఐ స్టార్టెడ్ మై ట్రీట్మెంట్ ఇన్ 2015. దానికి సంబంధించిన వైద్యం 2015వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇట్ ఇస్ కాల్డ్ కీమోథెరపీ.
కీమోథెరపీ అంటాం దాన్ని. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ హార్డ్ ట్రీట్మెంట్. హార్ష్ ట్రీట్మెంట్. అది చాలా కష్టమైన వైద్యం అది. సమ్ పీపుల్ అవాయిడ్ టేకింగ్ ద ట్రీట్మెంట్ బికాస్ ఇట్స్ సో హార్ష్. అది ఎంతో వేదన భరితంగా ఉంటుంది కాబట్టి కొంతమంది దాన్ని వదిలేస్తారు. సో 1.5 ఇయర్స్ ఐ వాస్ రియలీ సఫరింగ్ అలాట్. నేను ఎంతో శ్రమ పడుతూ వచ్చాను దాని ద్వారా. ఫర్ 1.5 ఇయర్స్ ఐ హ్యాడ్ టు టేక్ 18 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ. 1.5 సంవత్సరంలో 18 సైకిల్స్ కీమోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఎవ్రీ టైమ్ దే పుట్ దీస్ డ్రిప్స్ ఈవెన్ ఇఫ్ సంబడీ టచెస్ యువర్ ఇట్ విల్ పెయిన్ లైక్ ఎనీథింగ్. ఆ యొక్క స్టిచెస్ పెట్టడం వల్ల ఎవరైనా ఒకళ్ళు ఇక్కడ తాగితే చాలా నొప్పిగా అనిపించేది. సో లైక్ దట్ ఈవెన్ ఇఫ్ ద క్లాత్ ఫాల్స్ ఆన్ దిస్ ఇట్ విల్ బి సో పెయిన్ఫుల్. చేయి మీద ఏదైనా వస్త్రం ఇలాగ పడినా కానీ చాలా నొప్పిగా అనిపించేది. బట్ ఇట్ వాస్ ఫర్ అ పర్పస్ దట్ లార్డ్ టుక్ మీ త్రూ దట్ త్రూ దిస్ సిక్నెస్. ఈ యొక్క వ్యాధి గుండా దేవుడు ఒక ఉద్దేశంతో తీసుకొని వెళ్ళాడు. ఇన్ 2015 దే డిడ్ అన్ ఆపరేషన్. 2015వ సంవత్సరంలో ఆపరేషన్ చేశారు. అండ్ రిమూవ్డ్ 75% ఆర్ 80% ఆఫ్ మై స్టమక్స్. 75% లేక 80% నా యొక్క పొట్టలో ఉన్న భాగాన్ని తీసివేశారు. ఐ హావ్ ఓన్లీ 20% స్టమక్ నౌ. ఇప్పుడు నా పొట్టలో 20% మాత్రమే ఉంది. సో ద డాక్టర్ ఆఫ్టర్ ది ఆపరేషన్ ద డాక్టర్ టోల్డ్ ఐ కెన్ ఈట్ ద క్వాంటిటీ ఆఫ్ దట్ లిటిల్ చైల్డ్ సిట్టింగ్ ఓవర్ దేర్. హీ టోల్డ్ అస్. ఆయన చెప్పాడు వీ కెన్ ఈట్ ఫుడ్ ద క్వాంటిటీ ఆఫ్ లిటిల్ చైల్డ్. ఒక చిన్న బిడ్డ ఎంతైతే ఆహారం తీసుకోగలుగుతారో అక్కడ కూర్చున్న చిన్న బిడ్డ ఆ విధంగా ఆ కొద్ది ఆహారం మాత్రమే తీసుకోగలడని చెప్పారు. ఐ లాస్ట్ 16 కేజీస్ ఇన్ అ సింగిల్ మంత్. ఒక నెలలో 16 కేజీలు బరువు తగ్గిపోయాను. బట్ బై గాడ్స్ గ్రేస్ గాడ్ హెల్ప్ మీ స్లోలీ టు రికవర్. అయితే దేవుని కృపను బట్టి నేను చాలా నెమ్మదిగా కోలుకున్నాను. ఆఫ్టర్ ద ఆపరేషన్ ఆ యొక్క ఆపరేషన్ అయిపోయిన తర్వాత 2015 2015వ సంవత్సరం ఇన్ 2016 2016వ సంవత్సరంలో ద డాక్టర్ అడ్వైస్డ్ us మీ టు డు అ స్కాన్ స్కాన్ తీపించాలని చెప్పేసి డాక్టర్ సలహా ఇచ్చారు. సో ఇన్ దట్ స్కాన్ రిపోర్ట్ ఆ యొక్క స్కాన్ నివేదికలో ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాన్సర్ గోయింగ్ అవే క్యాన్సర్ వెళ్ళిపోయింది అనే దానికి బదులు ద క్యాన్సర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ శరీరం అంతా కూడా ఆ యొక్క క్యాన్సర్ వ్యాపించింది అని వచ్చింది. But let me tell you at the big on the day first day of the report when I got this report that I had cancer ee oka report vachina cancer undani report vachina modati dinana me and my wife we were praying nenu na bharya prarthan chestu unnam this is the promise that God gave to me devudu naaku ichina vaagdanam idi. Now young people I want you to listen carefully to the word of God. యవనస్లారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. వి sang this chorus just now. ఇప్పుడే మనం ఒక పల్లవి పాడాం. ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఇస్ మైన్. గ్రంథములో ఉన్న వాగ్దానములన్నీ నావి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అ కోరస్ ఇట్స్ నాట్ జస్ట్ జస్ట్ వర్డ్స్ ఇట్స్ నాట్ జస్ట్ అ సాంగ్. ఇవి కొన్ని అంటే కొన్ని మాటలు కాదు లేక ఒక పల్లవి కాదు పాట కాదు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ రియల్. ఇది వాస్తవం ఇది సత్యం. ఇఫ్ యు బిలీవ్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. నీవు నమ్మితే అది నీ జీవితంలో ఫలిస్తుంది. సో యాజ్ ఐఎమ్ షోయింగ్ యూ సమ్ వర్సెస్ యు ట్రై టు ఫాలో సో దట్ యూ కెన్ ఆల్సో అప్లై టు యువర్ లైఫ్. నేను కొన్ని వచనాలు చూపిస్తూ ఉంటుండగా మీరు దాన్ని గమనించండి మీరు దాన్ని అన్వయించుకోండి. వెన్ ఐ ఫస్ట్ గాట్ ద రిపోర్ట్ దట్ ఐ హ్యాడ్ క్యాన్సర్ నాకు క్యాన్సర్ ఉందని రిపోర్ట్ వచ్చిన తొలి దినాన దిస్ ఇస్ ద వర్డ్ దట్ కేమ్ టు మీ ఆన్ ద వెరీ సేమ్ డే. అదే రోజు నాకు నా దగ్గరకు వచ్చిన వాక్యం ఇది. సామ్ 118 కీర్తన గ్రంథము 118వ కీర్తన వర్స్ 17 and 18 17 18 వచనాలు 117వ కీర్తన 17 and 18 118వ కీర్తన 17 18 వచనాలు నేను చావును సజీవుణ్ణై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఐ షాల్ నాట్ డై. నేను చావను. బట్ లివ్. సజీవుణ్ణై ఉంటాను. దెన్ ద లార్డ్ హస్ చేసెన్డ్ మీ సోర్. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను. బట్ హి హస్ నాట్ గివెన్ మీ ఓవర్ అన్ టు డెత్. ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దిస్ ఇస్
the first promise that I received from the Lord. దేవు నుంచి నేను పొందుకున్న మొట్టమొదటి వాగ్దానం ఇది. సో విత్ దిస్ ప్రామిస్ ఓన్లీ వి స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. ఈ యొక్క వాగ్దానంతో ఆ యొక్క చికిత్స ప్రారంభించారు. అండ్ ఆల్సో డిడ్ ది ఆపరేషన్. ఆపరేషన్ అయిపోయింది. బట్ ఇన్ 2016 2016 సంవత్సరంలో వెన్ ఐ గాట్ మై ఫస్ట్ స్కాన్ రిపోర్ట్ నా యొక్క స్కాన్ రిపోర్ట్ వచ్చినప్పుడు ద క్యాన్సర్ స్ప్రెడ్ థ్రూఅవుట్ ద బాడీ. ఈ యొక్క క్యాన్సర్ శరీరం అంతా కూడా వ్యాపించింది. ఇట్ వాస్ దెన్ ద డాక్టర్ సెడ్ he will live only to 6 to 9 months. అప్పుడు డాక్టర్ చెప్పారు 6 నుండి 9 నెలల వరకు మాత్రమే జీవించగలడు అని. Because the cancer spread. ఎందుకంటే క్యాన్సర్ బాగా విస్తరించింది. When I got that report, ఆ యొక్క రిపోర్ట్ నేను తీసుకున్నప్పుడు I went into my room. నా యొక్క రూమ్ లోనికి వెళ్ళాను. And I cried to the Lord. ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. I said, Lord, ప్రభుతో చెప్పాను, you cannot break your promise. నువ్వు నీ యొక్క వాగ్దానాన్ని భంగం చేయలేవు. యూ సెడ్ ఐ షాల్ నాట్ డై బట్ లివ్. నువ్వు చెప్పావు నేను చావను సజీవుడై ఉంటాను. దెన్ వై దిస్ కైండ్ ఆఫ్ ఎ రిపోర్ట్? ఎందుకు ఇలాంటి రిపోర్ట్ రావాలి? దట్ ద క్యాన్సర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ. క్యాన్సర్ నా యొక్క శరీరం అంతా కూడా వ్యాపించింది. దెన్ లార్డ్ స్పోక్ టు మీ. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడాడు. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజయా. యెషయా గ్రంథం ద్వారా. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. And I'm reading in the English version. English verse 12. In English, it's very clear. English lo chala spashtanga untundi. Verse 12. Thou shall seek them and shall not find them. Neevu vedukudu gaani varini kanugonalekapodu. I was thinking, what is this? Thou shall not seek them and shall not find them means what? వెదుకుదు గాని కనుగొనలేకపోదు అన్న దాంట్లో అర్థం ఏంటి అని ఆలోచిస్తా ఉన్నాను. దెన్ వన్ థాట్ కేమ్ టు మై మైండ్. నా యొక్క మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది. మేబీ దిస్ ఇస్ ద క్యాన్సర్ సెల్స్. బహుశా ఇది క్యాన్సర్ సెల్స్ అయి ఉండొచ్చు. సో ఐ రోట్ ఇన్ మై బైబిల్. నా బైబిల్లో నేను రాసుకున్నాను క్యాన్సర్ సెల్స్. క్యాన్సర్ సెల్స్ అని. థౌ షల్ సీక్ దెమ్. దాన్ని నువ్వు వెతుకుతావు. బట్ షల్ నాట్ ఫైండ్ దెమ్. అయితే కనుగొనలేవు నువ్వు. దెన్ వర్స్ 16. 16వ వచనం. థౌ షల్ ఫ్యాన్ దెమ్ అండ్ ద విండ్ షల్ క్యారీ దెమ్ అవే. నీ వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. ద విండ్. కెన్ యూ సీ ద విండ్? కెన్ ఎనీ ఆఫ్ అస్ సీ ద విండ్? గాలిని మనం ఎవరైనా చూడగలమా? ఎనీబడీ సీన్ ద విండ్? ఎవరైనా చూడగలరా? వాట్? నోబడీ ఈస్ టెల్లింగ్. ఎవరు చెప్పటం లేదు. చూడగలరా లేదా? యు కెన్ ఓన్లీ ఫీల్ ద విండ్. కరెక్ట్. మనం దాన్ని మనం దాన్ని అనుభవిస్తూ ఉంటాం. Thou shall, the wind shall carry them away. ఆ యొక్క గాలి వాటిని కొనిపోతుంది. దిస్ వాస్ ద ప్రామిస్ దట్ గాడ్ గేవ్ మీ. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. ఆఫ్టర్ 6 months, 6 నెలల తర్వాత, ఐ టుక్ ద స్కాన్ రిపోర్ట్ అగైన్. మరలా నేను స్కాన్ రిపోర్ట్ తీసుకున్నాను. ఇట్ వాస్ అన్ అమేజింగ్ వే దట్ ద లార్డ్ క్లియర్డ్ ఎవ్రీ క్యాన్సర్ సెల్ ఫ్రమ్ ద బాడీ. నా యొక్క శరీరంలో నుంచి ప్రతి క్యాన్సర్ కణాన్ని దేవుడు తొలగించేశాడు. ద డాక్టర్ సెడ్. వైద్యులు చెప్పారు, హీ గేవ్ మీ, హీ ఫౌండ్ దట్ ద మెడిసిన్స్ దట్ హీ వాస్ గివింగ్ వాస్ నాట్ వర్కింగ్. మేము ఆయనకి ఇచ్చిన మందులు పనిచేస్తున్నట్లుగా కనపడలేదు మాకు. ఇట్ వాస్ నాట్ వర్కింగ్. అవి పనిచేయటం లేదు. సో వెన్ దిస్ రిపోర్ట్ కేమ్, ఈ యొక్క రిపోర్ట్ వచ్చినప్పుడు, దర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ద క్యాన్సర్. ఈ యొక్క క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏమి లేవు. హీ వాస్ వండరింగ్ వాట్. ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాడు. బట్ ఐ న్యూ ద రీజన్. నేను దానికి కారణం చెప్పాను. బికాస్ గాడ్ సెడ్ థౌ షాల్ సీక్ దెమ్ అండ్ షాల్ నాట్ ఫైండ్ దెమ్. నువ్వు వెతుకుతావు కానీ నువ్వు కనుగొనలేవు అని దేవుడు చెప్పాడు. ద విండ్ షాల్ క్యారీ దెమ్ అవే. గాలి వాటిని కొనిపోతుంది అని చెప్పాడు. దెన్ లెట్ మీ టెల్ యూ అ ఫ్యూ అదర్ వర్డ్స్. మరికొన్ని మాటలు నేను చెప్తాను. ఆఫ్టర్ అ ఇయర్ అగైన్ ఐ హ్యాడ్ టు డూ ద స్కాన్. మరలా నేను ఆ యొక్క స్కాన్ తీయవలసి వచ్చింది. సో వీ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ ప్రేయర్. మేము కుటుంబ ప్రార్థనలో ఉన్నాం. అండ్ ఐ కేమ్ టు సామ్ 106. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం. వీ ఆర్ రీడింగ్ సామ్ 106 అండ్ వర్స్ 10. 10వ వచనం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 10వ వచనం. అండ్ ద వాటర్స్ కవర్డ్ దేర్ ఎనిమీస్, దేర్ వాస్ నాట్ వన్ ఆఫ్ దెం లెఫ్ట్. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. 11వ వచనం. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు.
there was not one of them left. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. When I did the scan again, ఆ యొక్క స్కాన్ రిపోర్ట్ మరలా వచ్చింది. How can it go against God's word? It can't. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఎలా ఉంటుంది? So it was clear. అది స్పష్టం చేయబడింది, అది తొలగించబడింది. One last promise God gave me. దేవుడు ఇచ్చిన మరొక వాగ్దానం. The book of Exodus. నిర్గమకాండము chapter 14. 14వ అధ్యాయం. And verse 13. 13వ వచనం. Exodus 14:13. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం. Just the last portion. చివరి భాగం. Let us read the whole verse. And Moses said unto the people, fear ye not, stand still and see the salvation of the Lord which he will show to you today. Now the last portion I'm reading. For the Egyptians whom he have seen today, ye shall see them no more, ye shall see them again no more forever. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. చివరి భాగం గమనించండి, మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. ఈ షాల్ సీ దెమ్ నో మో అగైన్ ఫర్ ఎవర్, ఇక మీదట మరి ఎన్నడును మీరు చూడరు. ఇన్ ద లాస్ట్ 4 ఇయర్స్ వెన్ ఐ హావ్ బీన్ టేకింగ్ మై ఇయర్లీ స్కాన్ రిపోర్ట్స్, గత 4 సంవత్సరాల్లో నేను ఈ యొక్క స్కాన్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు, దర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ద క్యాన్సర్. క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏమీ కూడా లేవు. జస్ట్ బిఫోర్ కమింగ్ టు లాస్ట్ వీక్, నేను ఇక్కడికి వచ్చే ముందు గత వారంలో, చివరి వారంలో కూడా, ఇట్ వాస్ మై టైమ్ టు డూ ద యాన్యువల్ స్కాన్. నేను ఆ సంవత్సరానికి తీసుకోవాల్సిన స్కాన్ రిపోర్ట్. ద డాక్టర్స్ ద రిపోర్ట్ సేస్ నథింగ్, నో ట్రేస్ ఆఫ్ క్యాన్సర్. ఎటువంటి క్యాన్సర్ కణాలు లేవు అని స్కాన్ రిపోర్ట్ వచ్చింది. ఇట్ వాస్ ఎ మిరాకులస్ వర్క్ ఆఫ్ హీలింగ్ దట్ గాడ్ డిడ్ ఇన్ మై లైఫ్. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతమైన స్వస్థత కార్యం ఇది. ద డాక్టర్ హూ వాస్ ట్రీటింగ్ మీ, he couldn't understand what was happening. Nannu chustunna doctor em jarugutundi anedi ayanku ardham kaledu. He told us that some external force has worked upon you. Ayana maato cheptu vachadu, edo atheetamaina oka shakti nee meeda pani chestu undi ani. Immediately we gave him a full Bible to him. మేము ఒక మొత్తం బైబిల్ గ్రంథాన్ని ఆయనకి ఇచ్చాం. యాజ్ సూన్ యాజ్ హి సెడ్ ఇట్, అది ఆయన చెప్పిన వెంటనే, వి గేవ్ ఎ ఫుల్ బైబిల్ టు హిమ్. ఆయనకి మేము ఈ యొక్క బైబిల్ గ్రంథం ఇచ్చాం. డాక్టర్ దిస్ ఇస్ ద వన్, లార్డ్ జీసస్ హస్ హీల్డ్ మీ. ఇది డాక్టర్ గారు, ఇది దేవుడు యేసు ప్రభువారు నన్ను స్వస్థపరిచారు. దో హీ వాంటెడ్ టు సే దట్ గాడ్ హస్ హీల్డ్ యూ, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అని చెప్పాలని ఆయన అనుకుంటున్నాడు. బట్ సిన్స్ హీస్ ఎ నాన్ క్రిస్టియన్, హీ సెడ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ హస్ హీల్డ్ యూ. ఆయన క్రైస్తవుడు కాదు కాబట్టి ఏదో కొన్ని వేరే శక్తులు పనిచేస్తా ఉన్నాయని చెప్తా వచ్చాడు. సో ఇన్ దిస్ వే ద లార్డ్ డిడ్ ఎ మిరాక్యులస్ వర్క్ ఆఫ్ హీలింగ్. ఆ విధంగా దేవుడు అద్భుతమైన స్వస్థత కార్యం నాలో జరిగించాడు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తల కార్యములు చాప్టర్ 4 నాలుగో అధ్యాయం. దిస్ వాస్ వన్ ఆఫ్ ద ప్రామిసెస్ దట్ గాడ్ హ్యాడ్ గివెన్ టు మీ లాంగ్ బిఫోర్. చాలా కాలం క్రితం దేవుడు నాకు ఇచ్చిన ఒక వాగ్దానం ఇది. జస్ట్ వెన్ ఐ వాస్ వెన్ ఐ గాట్ దిస్ రిపోర్ట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆల్, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 verse 21 and 22. అపోస్తల కార్యములు 4:21-22 వచనాలు. ద లాస్ట్ పోర్షన్ ఇన్ 21, ఫర్ ఆల్ మెన్ గ్లోరిఫైడ్ గాడ్ ఫర్ దట్ విచ్ వాస్ డన్, ఫర్ ద మ్యాన్ వాస్ అబౌట్ 40 ఇయర్స్ ఓల్డ్, ఆన్ హూమ్ దిస్ మిరకల్ ఆఫ్ హీలింగ్ వాస్ షోడ్. 22వ వచనం, స్వస్థత పరుచుటను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో. ఆన్ హూమ్ దిస్ మిరకల్ ఆఫ్ హీలింగ్ వాస్ షోడ్, స్వస్థ పరుచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో. దిస్ వాస్ ద ప్రామిస్ ఐ గాట్ వెన్ ఐ ఫస్ట్ గాట్ దిస్ రిపోర్ట్ ఆఫ్ మై క్యాన్సర్. ఈ యొక్క క్యాన్సర్ వచ్చిందన్న నివేదిక విన్నప్పుడు మొదట్లో నేను పొందుకున్న మరొక వాగ్దానం ఇది. యంగ్ పీపుల్, వీ హ్యావ్ టు క్లెయిమ్ గాడ్స్ ప్రామిస్ అండ్ గాడ్స్ వర్డ్. యవనస్తులారా, దేవుని వాగ్దానాల్ని మనం ఎత్తుపట్టుకోవాలి. అండ్ యూ కెన్ ఆస్క్ గాడ్ ఎనీ క్వశ్చన్. దేవుని ఏ ప్రశ్న అయినా మనం అడగొచ్చు. ఐ విల్ టెల్ యూ అ ఫ్యూ థింగ్స్, నేను కొన్ని విషయాలు చెప్తాను. వెన్ ఐ వాస్ పాసింగ్ త్రూ ద సిక్నెస్, ఐ హ్యాడ్ అ డౌట్ ఇన్ మై హార్ట్. ఈ యొక్క వ్యాధి గుండా వెళ్తున్నప్పుడు నా యొక్క హృదయంలో ఒక అనుమానం ఉంది. After I was healed, నేను స్వస్థత పొందిన తర్వాత, then many people came and said this cancer is possible to come again.
ఈ యొక్క క్యాన్సర్ మరలా రావచ్చు అని చాలా మంది వచ్చి చెప్పారు. ఐ ఆస్క్ ది లార్డ్, నేను ప్రభువుని అడిగాను, లార్డ్ నౌ స్పీక్ టు మీ ఫ్రమ్ యువర్ వర్డ్, నీ యొక్క వాక్యం ద్వారా ప్రభువా నాతో మాట్లాడు, వెదర్ దిస్ సిక్నెస్ ఇస్ గోయింగ్ టు కమ్ రికర్ అగైన్, ఈ యొక్క వ్యాధి మరలా రాబోతుందా. ఐ వాస్ రీడింగ్ ది బుక్ ఆఫ్ నహూమ్, నహూమ్ గ్రంథం చదువుతా ఉన్నాను. ఇట్ ఇస్ ది ఓల్డ్ టెస్టమెంట్, నహూమ్ పాత నిబంధనలో ఉంటుంది. నహూమ్ గ్రంథము చాప్టర్ 1 ఒకటో అధ్యాయం వర్స్ 9 తొమ్మిదో వచనం, ద సెకండ్ పోర్షన్ రెండవ భాగము, అఫ్లిక్షన్ షల్ నాట్ రైజ్ అప్ ద సెకండ్ టైమ్, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దాన్ని నివారణ చేయును. ఐ ఆస్క్ ఇట్ వాస్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు ద లార్డ్, ప్రభువుకి నేను నేరుగా అడిగిన ప్రశ్న ఇది, లార్డ్ యు స్పీక్ టు మీ ఫ్రమ్ యువర్ వర్డ్, ప్రభువా నీ వాక్యం ద్వారా మాట్లాడు, వెదర్ ఐ విల్ గెట్ దిస్ సిక్నెస్ అగైన్ ఆర్ నాట్, ఈ యొక్క రోగము వ్యాధి మరలా వస్తుందా రాదా. ఇట్ వాస్ సో క్లియర్ టు మీ గాడ్ స్పీకింగ్ త్రూ ద వర్డ్, దేవుడు తన వాక్యం ద్వారా చాలా స్పష్టంగా నాతో మాట్లాడారు. అఫ్లిక్షన్ షల్ నాట్ రైజ్ అప్ ద సెకండ్ టైమ్, బాధ రెండవ మారు రాకుండా ఉండును. I had one more thing before the Lord. ప్రభు ముందు మరొక విషయం. When I was operated, I couldn't eat. నే ఆపరేషన్ జరుగుతా ఉన్నప్పుడు నేను తినలేకపోయాను. And as I said, the doctor said, you will not be able to eat much. డాక్టర్స్ చెప్పారు ఎక్కువగా ఆయన తినలేడు అని కూడా చెప్పారు. You need to be to eat well to be healthy, correct? You need to eat well to be healthy. మనం బాగా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. సో ఐ ప్రేడ్ టు ద లార్డ్, కాబట్టి నేను ప్రభుకి ప్రార్థన చేశాను, లార్డ్ నౌ ఐ యామ్ అనేబుల్ టు ఈట్, ప్రభువా నేను ఇప్పుడు తినలేకపోతా ఉన్నాను, అండ్ ఐ హావ్ లాస్ట్ 15 kgs, 15 kgs ఐ లాస్ట్, 15 kgs తగ్గిపోయాను, అండ్ ఐ వాస్ లైక్ హాఫ్ దిస్ సైజ్, నేను మేబీ యా సంథింగ్ లైక్ దట్, నేను సగం అయిపోయాను. ఐ ప్రేడ్, లార్డ్ యు స్పీక్ టు మీ ఫ్రమ్ యువర్ వర్డ్, ప్రభా నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడని ప్రార్థన చేశా. ఐ హావ్ టు ఈట్ వెల్, నేను బాగా తినాలి, ఫర్ మై హెల్త్, నా ఆరోగ్యం కొరకు నేను మంచిగా తినాలి. ది బుక్ ఆఫ్ జోయెల్ చాప్టర్ 2, యోవేలు గ్రంథము రెండో అధ్యాయము వర్స్ 26, యోవేలు గ్రంథము రెండో అధ్యాయము 26వ వచనం, అండ్ హీ షల్ ఈట్ ఇన్ ప్లెంటీ అండ్ బి సాటిస్ఫైడ్ అండ్ ప్రేజ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ యువర్ గాడ్ దట్ had dealt wondrously with you. Joel 2:26, యోవేలు గ్రంథము రెండో అధ్యాయము 26వ వచనం, నా జనులు నీకు నిన్నటికి సిగ్గునొందరు. And he shall eat in plenty and be satisfied and praise the name of the Lord. 26, 26. మనకి 25వ వచనంలో ఉందండి, 25వ వచనంలో ఉంది, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు. Why I'm showing you these verses is, ఈ యొక్క వచనాలు నేను ఎందుకు చూపిస్తున్నానంటే, you may think certain questions are very strange or very absurd. కొన్ని ప్రశ్నలు చాలా వింతగాను క్రొత్తగా అనిపిస్తూ ఉంటాయి. You may think that very silly, some of the things that you ask, you might be thinking, what is the silly thing I am asking the Lord? Konsaalu adu anukunta untam itlaanti chinna chinna vishayalu endi inta silly vishayala ani anukunta untam, but Lord has an answer for even the most silliest thing that you may think it. Nu anukuntunnatluga chaala alpamaina chinna prashna kuda devuni adu nunchi samadhanam undi, from the word of God, devuni yokka vakyam nundi you can get answer to any question in your life. నీ జీవితంలో ఏ ప్రశ్నకైనా నువ్వు సమాధానం పొందుకోగలవు. I have experienced it. నేను దాన్ని అనుభవించాను. When I was a youth, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, one day, ఒక రోజున, it was 31st December. అది 31వ తేదీ, డిసెంబర్ 31వ తేదీ. Somehow I had a feeling that maybe God wants me to come out for full time service. నాకు ఒక విధమైన భావన కలుగుతూ ఉంది, ఒకవేళ దేవుడు నన్ను పూర్తికాల సేవకు రమ్మని అడుగుతున్నాడేమో అని. ఐ డోంట్ నో వై ఐ హ్యాడ్ దట్ థాట్, ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సో ఐ ప్రే, నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇట్ వాస్ 31st December, అది 31వ తేదీ, డిసెంబర్ 31వ తేదీ. వి నో దట్ వెన్ వి కమ్ టు చర్చ్ వి టేక్ ప్రామిసెస్, కరెక్ట్, మనం ప్రామిస్ కార్డ్స్,
మన మందిరానికి వచ్చినప్పుడు ఆ దినాన మన వాగ్దానాలు తీసుకుంటా ఉంటాం. సో ఐ సింప్లీ ప్రేడ్, నేను ప్రార్థన చేశాను, లార్డ్ ఐఎమ్ గోయింగ్ టు థై హౌస్, ప్రభా మీ ఇంటికి వెళ్తున్నాను నేను, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద ప్రామిస్ కార్డ్, నేను వాగ్దానం తీసుకోబోతున్నాను. If you want me to come out for full time service, you have to speak to me from a promise card that I take. ఒకవేళ నేను పూర్తి కాలపు సేవకు రావాలి అని నేను అనుకుంటే వాగ్దానము ద్వారా, వాగ్దాన కార్డు ద్వారా నీవు నాతో మాట్లాడు అని ప్రార్థించాను. ఇట్ వాస్ అ వెరీ క్యాషువల్ ప్రేయర్, అది మామూలుగా చేసిన ప్రార్థన అది. బట్ గాడ్ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ, అయితే దేవుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. బికాస్ మేబీ హీ హ్యాడ్ దిస్ ప్లాన్ ఫర్ మీ, బహుశా ఆయన నా ఎడల ఆయన కలిగిన ప్రణాళిక అది. సో యు వోంట్ బిలీవ్ ఇట్, మీరు నమ్మరేమో. 1 క్రానికల్స్ చాప్టర్ 28:20 వాస్ ద ప్రామిస్ కార్డ్ దట్ ఐ టుక్. మొదటి దిన వృత్తాంతములు చాప్టర్ 28 28వ అధ్యాయము అండ్ వర్స్ 20 20వ వచనము, నాకు ఇవ్వబడిన వాగ్దానం. అండ్ డేవిడ్ సెడ్ టు సాలమన్ హిస్ సన్, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ అ గుడ్ కరేజ్, ఫర్ ద లార్డ్ గాడ్, ఈవెన్ మై గాడ్ విల్ బీ విత్ దీ, హీ విల్ నాట్ ఫెయిల్ దీ నాట్ ఫర్ సేక్ దీ అంటిల్ దౌ హ్యాస్ ఫినిష్డ్ ఆల్ ద వర్క్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును, యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. హీ విల్ నాట్ ఫెయిల్ యూ నా ఫర్సేక్ యూ అంటిల్ యు హావ్ ఫినిష్డ్ ఆల్ ద వర్క్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. I was terrified. Nenu bayapadipoyanu. I simply prayed. Nen chaala samanyanga sahajanga prarthinchanu. What is this kind of promise is coming to me? Aithe ilanti vaagdanam naaku vachindi. Then I knew God really speaks for every question that you have from God's word. Appudu nenu ardham chesukunnanu manaku unna prathi prashnaku devuni vaakyam nunchi samadhanam undani. I disobeyed the Lord. నేను దేవునికి అవిధేయత చూపించాను. ఐ న్యూ దట్ గాడ్ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ మీ దట్ ఐ షుడ్ సర్వ్ హిమ్. ఆయనని సేవించాలన్న ప్రణాళిక నా పట్ల దేవునికి ఉన్నది అనేది నేను ఎరిగాను. బట్ ఐ డిసోబేడ్ ద లార్డ్, అయితే దేవునికి నేను అవిధేయత చూపించాను. అండ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ మీ ఇన్ టు హిస్ వే, ఆయన యొక్క చిత్తంలోనికి తీసుకొని రావటానికి, హీ టుక్ మీ త్రూ దట్ పాత్ ఆఫ్ సిక్నెస్, ఈ యొక్క వ్యాధి రోగం అనే మార్గం గుండా నన్ను తీసుకుని వెళ్ళాడు. బికాస్ ఐ థాట్ ఇఫ్ ఐ కమ్ ఫర్ ఫుల్ టైమ్ సర్వీస్ దే సమ్హౌ వీ హ్యావ్ టు గో అండ్ ప్రీచ్. ఒకవేళ పూర్తి కాలపు సేవ కనుక వస్తే మనం వెళ్ళి ప్రకటించాలి. నౌ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్, అది చాలా కష్టమైన పని అది. అండ్ అనదర్ థింగ్ ఐ థాట్ I will work. నేను అనుకున్న మరొక విషయం ఏంటంటే నేను పని చేస్తాను. అండ్ we will help the work of the Lord. ప్రభు యొక్క పనికి సహాయం చేస్తాను నేను. సో ఐ కంటిన్యూడ్ టు డూ మై ఎర్త్లీ వొకేషన్. ఈ యొక్క లోక సంబంధమైన వృత్తిలో నేను కొనసాగుతూ వచ్చాను. ఐ కంటిన్యూ టు వర్క్ అండ్ ఐ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ మై థాట్స్ వేర్ నాట్ టువర్డ్స్ ద సర్వింగ్ ఆఫ్ ఫుల్ టైమ్ సర్వీస్. నా యొక్క కుటుంబాన్ని నేను చూసుకుంటా ఉన్నాను, పూర్తి కాలపు సేవ కొరకైన ఆలోచన నేను కలిగిలేను. బట్ ద డే వెన్ ఐ గాట్ మై క్యాన్సర్ రిపోర్ట్, ఈ యొక్క క్యాన్సర్ రిపోర్ట్ వచ్చిన రోజున మై ఎల్డెస్ట్ బ్రదర్ కేమ్ హోమ్, నా మా పెద్దన్నయ్య ఇంటికి వచ్చారు. హీ టోల్ మీ స్ట్రేట్ వే ఆన్ మై ఫేస్, ఆయన నేరుగా నా ముఖాన చెప్పారు, గాడ్ హ్యాస్ కాల్డ్ యూ ఫర్ ఫుల్ టైమ్ సర్వీస్ బట్ యూ ఆర్ కంటిన్యూయింగ్ టు డూ యువర్ జాబ్. దేవుడు నిన్ను పూర్తి కాలపు సేవకు పిలుస్తూ ఉంటే నువ్వు నీ యొక్క ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నావు. మెనీ టైమ్స్ మై ఫాదర్ హ్యాడ్ ఆస్క్డ్, చాలాసార్లు మా తండ్రి గారు అడిగారు, గాడ్ హెస్ కాల్డ్ యూ ఫర్ సర్వీస్ బట్ యు ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ యువర్ జాబ్. దేవుడు నిన్ను సేవకు పిలుస్తూ ఉంటే నువ్వు ఇంకా నీ యొక్క ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నావు. ఐ యూస్ టు బి సైలెంట్, నేను మౌనంగా ఉండేవాడిని. బికాస్ ఐ న్యూ వాట్ ఐ వాస్ డూయింగ్ వాస్ నాట్ రైట్, ఎందుకంటే నాకు తెలుసు నేను ఏమైతే చేస్తున్నానో అది సరైంది కాదని. బట్ I surrendered myself to the Lord only because I went through that suffering. ఆయొక్క శ్రమ గుండా వెళ్ళటం ద్వారానే నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను. Then I prayed. అప్పుడు నేను ప్రార్థన చేశాను, Lord, I am sick
Now, how can I serve you? అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను వ్యాధిగ్రస్తున్నై ఉన్నాను, నేను నిన్ను ఎలా సేవించగలను? God did this miraculous work of healing. God has done this miraculous work of healing. సో దేవుడు తన యొక్క అద్భుతమైన కార్యాన్ని నాలో జరిగించారు. And he gave me this word. దేవుడు తన యొక్క వాక్యాన్ని నాకు ఇచ్చారు. The book of Daniel. దానియేలు గ్రంథము. And chapter 8. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం. Verse 27. 27వ వచనం. And I Daniel fainted and was sick certain days. Afterwards I rose up and did the king's business. ఈ దర్శనము కలుగగా దానియేలును నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తున్నయుంటిని, పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయవచ్చి తిని. ఐ డానియల్ వాస్ సిక్ సర్టన్ డేస్. నేను కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తున్నయుంటిని. ఆఫ్టర్వర్డ్స్ ఐ అరోజ్ అండ్ డిడ్ ద కింగ్స్ బిజినెస్. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చి తిని. డియర్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్, ప్రియ యవనస్రా యవనస్రాల, గాడ్ క్యాన్ స్పీక్ టు అస్ ఫ్రమ్ హిస్ వర్డ్ ఫర్ ఎవ్రీ నీడ్ ఆఫ్ యువర్స్. నీ యొక్క ప్రతి అవసరత కొరకై దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడును. నాట్ హీ ఇస్ ద లివింగ్ గాడ్. ఆయన జీవించుచున్న దేవుడు మాత్రమే కాదు, హీ ఇస్ ద లివింగ్ గాడ్. ఆయన జీవించుచున్న దేవుడు. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ రియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్ అగైన్. మరలా దేవుని దగ్గర నుంచి కన్ఫర్మేషన్ కోసం నేను చూస్తా వచ్చాను. దట్ రియల్లీ గాడ్ ఓన్లీ వాంట్స్ మీ టు కమ్ అవుట్ ఫర్ ఫుల్ టైమ్ సర్వీస్. That really, whether he is really wanting me to come out for devudu nannu tapansariga tana yokka poorthi kalapu seva koraku nannu pilustunnada ramman adugutunnada. Me and my wife, we prayed. Nenu na bari iddaram prarthan chesam. It was like 3 years back. Adi dadapuga 3 samvatsaral kritam. No, 4 years back. 4 samvatsaral kritam. So we prayed. Mem prarthana chesam. Lord, tomorrow morning we are going to the house of God. Prabhu repu udaya kalam memu devuni mandiraniki velutunnam. It was a Saturday, so we prayed, we are going to house of God tomorrow. Aa roju shanivaram kabatti repu udayamu devuni yokka mandiraniki velthamu. You please speak to us from the message that we have to serve you. Memu ninnu sevinchunnatluga nevu nee vakyamu dwara maatladu. So we went to the church and the main message was from Joshua 24 and verse 15. Directly the speaker took that portion, Joshua 24:15. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనము నుంచి వర్తమానికులు ఆ ముఖ్య వర్తమానములో తీసుకోవడం జరిగింది. Joshua 24:15. Choose you this day whom he will serve, but as for me and my house, we will serve the Lord. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. And if it seem evil unto you to serve the Lord, choose you this day whom you will serve. మీరు ఎవరిని సేవింప కోరుకున్న యెహోవాను సేవించడం మీ దృష్టి. సో 15వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, మీరు ఎవరిని సేవింప కోరుకున్నను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము. సో దిస్ వాస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ అండ్ సిన్స్ దెన్ ద లార్డ్ హ్యాస్ హెల్ప్ మీ టు బీ అవైలబుల్ ఫర్ హిమ్. చివరిగా ఈ యొక్క వాగ్దానం వాక్యంతో దేవుడు నిర్ధారణ చేశారు. ఆ విధంగా అప్పటి నుంచి ఆయనకు అందుబాటులో ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. దేర్ ఆర్ ఫెయిలియర్స్ అండ్ దేర్ మే బి షార్ట్ కమింగ్స్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో కొన్ని ఓటములు ఉన్నాయి, కొన్ని పతనాలు ఉన్నాయి. బట్ గాడ్ ఇస్ ఏబుల్ టు రెస్టోర్ యూ బ్యాక్ టు హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో టు హిస్ సర్వీస్. ఆయన కొరకై, ఆయన సేవ కొరకై మరలా తిరిగి సమకూర్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. So with this, I would ask you to pray that I may be faithful in the work which God wants to do through me. నా ద్వారా దేవుడు ఏ యొక్క కార్యాలను చేయాలని కోరుకుంటున్నాడో ఆ యొక్క కార్యాలు జరిగించినట్లుగా దయచేసి నా కొరకు ప్రార్థించమని కోరుతూ